నమస్తే. షర్మిల పాదయాత్ర రైతులు బాధలు చెప్పుకోవడానికి వేదికైంది. షర్మిల అడుగులు రైతుల కన్నీళ్లలో తుడిచిపోయాయి. ఎలా బతకాలమ్మా అని ఒక రైతు అంటే ఇక తమకు చావే గతి అని మరో రైతు అన్నారు. భూములు అమ్ముకుని అప్పులు తీర్చుకుంటామని మరో మహిళ రైతు షర్మిలకు చెప్పింది. ఎరువుల ధరలు పెరిగాయని గిట్టుబాటు ధర లేదని రైతులు షర్మిల దగ్గర వాపోయారు. షర్మిల రైతులను ఓదార్చారు, కన్నీరు తుడిచారు. జగనన్న సీఎం అయితే మంచి రోజులు వస్తాయని చెప్పారు. రాజన్న రాజ్యంలో రైతు ఎలా బతికిందో గుర్తు చేశారు. జగనన్న అధికారంలోకి వస్తే రైతుల కోసం ప్రత్యేక బడ్జెట్ ఉంటుందని చెప్పారు షర్మిల. ఇక అన్నదాత స్పెషల్ ఎడిషన్ లోకి వెళ్దాం. రైతులు బాగుండాలని వైఎస్ఆర్ కోరుకున్నారని, అన్నదాతలు బాగుంటేనే రాష్టం బాగుంటుందని మహానేత అనుకునేవారని షర్మిల పాదయాత్రలో చెప్పారు. షర్మిల పాదయాత్ర చేస్తున్నప్పుడు వేలాది మంది రైతులు షర్మిలను కలుసుకుని తమ బాధలు చెప్పుకున్నారు. వైఎస్ఆర్ జిల్లా నుంచి పాలమూరు జిల్లా వరకు పాదయాత్రలో వేలాది మంది రైతులు షర్మిల దగ్గర తమ గోడు వెళ్లబోసుకున్నారు. రోడ్డు పక్కన పొలాల గట్ల మీద నిలబడి షర్మిలతో మాట్లాడారు రైతులు. మీకు అందరు శరణార్థి మాకు రూపాయలు బియ్యం అందరిలాగా 900 లాగా ఇయ్యండి. మాకు 900 మంచి ఒప్పించిందో ఎట్లు ఇచ్చిందో అట్లా ఇయ్యండి. 2 పాకల బియ్యం చేయండి. మా ద్రోణాన్న ముఖ్యంగా తల్లిదండ్రులు
జగనన్న ముఖ్యమంత్రి అయినాకమ్మా పత్తికి ఖర్చులు తగ్గుతాయి, గిట్టుబాటు ధర పెరుగుతుంది, అంతేకాకుండా 9 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తారు. మహిళలకు రైతులకు జగనన్న ముఖ్యమంత్రి అయినాక వడ్డీ లేకుండానే రుణాలు ఇస్తారు. రాజన్న రాజ్యం మళ్లీ రావాలని మహిళా రైతులు షర్మిలతో చెప్పారు. పంటలు వేస్తే కష్టాలు పండుతున్నాయని షర్మిల దగ్గర వాపోయారు మహిళా రైతులు. పంట పొలాల సాక్షిగా షర్మిల పాదయాత్ర సాగింది. రైతులను పలకరిస్తూ వారి కష్టాలను తెలుసుకుంటూ పంటలను చూస్తూ పాదయాత్ర చేశారు. కన్నీరు పెట్టిన రైతులకు ధైర్యం చెప్పారు. ప్రాణాలు విలువైనవని రైతులకు చెప్పిన షర్మిల తమ భూములు అమ్ముకోవద్దని రైతులకు సలహా ఇచ్చారు. వరి, పత్తి, మిరప ఇలా అన్ని పంటల రైతులు షర్మిల దగ్గర తమ బాధలు చెప్పుకున్నారు. రాజన్న ఉన్నప్పుడు బాగుండేదని ఇప్పుడు తమ బతుకులు వడ్డీ వ్యాపారుల బారిన పడుతున్నాయని షర్మిలకు చెప్పారు. ధాన్యం రైతులైతే వడ్లను తీసుకొచ్చి చూపించి తమ గోడును షర్మిలకు చెప్పుకున్నారు. ఇలా అయితే ఆత్మహత్యలు చేసుకోవాల్సి వస్తుందంటూ వాపోయారు. ఇలా దారి పొడుగునా రైతుల బాధలు కష్టాలు కన్నీళ్లే. కాని పాలకులు మాకేంటి అన్నట్టు ఉండడమే వారి చిత్తశుద్ధిని ప్రశ్నిస్తోంది. రాజన్న ఉంటే ప్రస్తుత రైతుల పరిస్థితి చూసి చాలా బాధపడేవారని పాలమూరు జిల్లా రచ్చబండలో షర్మిల చెప్పారు. రాష్టంలో రైతుల పరిస్థితి దారుణంగా ఉందని ఆవేదన చెందారు. ఆరుగాలం కష్టపడ్డ రైతుకు ఏం మిగలడం లేదని వాపోయారు. జగనన్న సీఎం అయితే రైతు తల ఎత్తుకుని తిరిగేలా చేస్తారన్నారు. బాటే తన బాట అనుకుని రైతు బాటలో నడిచారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రైతుల దీన పరిస్థితిపై అనేక పోరాటాలు దీక్షలు చేశారు. గిట్టుబాటు ధరలు, క్రాప్ హాలిడే, కృష్ణా గోదావరి జలాలపై ప్రభుత్వానికి అనేక ప్రశ్నలు సంధించారు. కానీ ప్రభుత్వం స్పందించలేదు. ఇక వైఎస్ జగన్మోహన్ రెడ్డి బయట ఉంటే తమ దుకాణాలు మూసుకోవాల్సి వస్తుందని జైల్లో పెట్టించారు కుమ్మకు నేతలు. ఎకరా పసుపు వేయాలి అంటే 120,000 రూపాయలు ఖర్చు అయ్యే పెట్టుబడి పెట్టారు. ఇవాళ చూస్తే వర్షం సరిగ్గా లేనందువల్ల కాస్త కూస్తే ఇంకా పంట తగ్గి 15 క్వింటాలు దాటని పరిస్థితి కనపడతా ఉంది. ఇటువంటి 15 క్వింటాలు దాటని పరిస్థితుల్లో ఇవాళ ఆ రైతన్న పసుపు అమ్మితే వచ్చేది 4,000 రూపాయలు కూడా సరిగ్గా గిట్టని పరిస్థితి ఇవాళ ఆ రైతన్నకు కనపడతా ఉంది. ఆ రైతన్నకు ఇవాళ 60,000 రూపాయలు వస్తే మరో 60,000 రూపాయల రైతన్నకు ఇవాళ ఎకరానికి నష్టం వచ్చే పరిస్థితిలో ఆ రైతన్న ఉన్నాడు. ఇటువంటి దారుణమైన పరిస్థితిలో ఆ పసుపు రైతన్న కనిపిస్తూ ఉన్నాడు. ఇవాళ ఇంత దారుణమైన పరిస్థితిలో ఈ పసుపు రైతన్నే కాదు, ఇవాళ
వరి వేసుకుంటున్న రైతు పరిస్థితి కూడా అంతే దారుణంగా ఉంది. కోరు వానలో రైతుల కోసం కదిలారు, అన్నదాత కోసం బురద నేలలో నడిచారు, మిర్చి కళాల్లోకి వెళ్లారు, రాజన్న బిడ్డగా రైతుకు అండగా ఉంటానని చెప్పారు. ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి రైతుతోనూ చలగాట మారుతా ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము 9 గంటల పాటు నాణ్యమైన ఉచిత కరెంటు ఖచ్చితంగా ఇవ్వవలసిందే అని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా కళ్ళు తెరవాలని, ఈ రైతన్నల సమస్యల మీద పూర్తిగా స్పందించాలని, ఈ రైతన్నలకు శాశ్వతమైన పరిష్కారం రావాలి అని అంటే పెండింగ్ లో ఉన్న ప్రతి ఇరిగేషన్ ప్రాజెక్టు కూడా పూర్తి చేయాలి. దేశానికి రాష్ట్రానికి క్షేమమని నమ్మిన నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, అందుకే రైతుల కోసం ప్రత్యేక బడ్జెట్ తీసుకువస్తానని హామీ ఇచ్చారు. అన్నదాత స్పెషల్ ఎడిషన్ లో చిన్న బ్రేక్ తీసుకున్నాం, వెల్కమ్ బ్యాక్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతుల సమస్యలు తెలుసుకోవడానికి ఎక్కువగా ప్రాధాన్యమిచ్చేవారు. ఓదార్పు యాత్రలో ఉన్నప్పుడు కూడా రైతుల కష్టాలు తెలుసుకుంటూ వారి పరిష్కారానికి ప్రభుత్వంపై పోరాటాలు చేశారు. గుంటూరు ఓదార్పు యాత్ర సమయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మిర్చి ఉల్లి రైతుల సమస్యలు విన్నారు. రైతుల పరిస్థితి చూసి ఆవేదన చెందారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వైఎస్ఆర్ చనిపోయాక తమను పట్టించుకున్న వారే లేరని రైతులు చెబుతూ ఉంటే ఆ మాటలు విని వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెలించిపోయేవారు. అధికారంలో ఉన్నా లేకున్నా రైతుల కోసం తప్పించిన నేత వైఎస్ఆర్. వైఎస్ఆర్ సీఎంగా మొదటి సంతకమే ఉచిత విద్యుత్ ఫైల్పై చేశారు. విద్యుత్ బకాయిలు రద్దు చేశారు. 12,000 కోట్ల రైతుల రుణాలు మాఫీ చేశారు. ఎరువులు విత్తనాలు సకాలంలో అందుబాటులో ఉంచారు. గిట్టుబాటు ధర కల్పించి రైతుల కళ్లలో ఆనందం చూశారు. ఒక్క మాటలో చెప్పాలంటే వైఎస్ఆర్ హయాంలో రైతు రాజులాగా బతికారు. ప్రాజెక్టులు పూర్తయితేనే రైతుల ఇళ్లలో శాశ్వత ఆనందం ఉంటుందని నమ్మి ప్రాజెక్టులు సత్వరం పూర్తి చేయడానికి జలయజ్ఞం ప్రారంభించారు వైఎస్ఆర్. ప్రాజెక్టులు, 1 కోటి ఎకరాలకు నీరు, ఇది వైఎస్ఆర్ స్వప్నం. ఆయన అనంతర పాలకులు వైఎస్ఆర్ స్వప్నాన్ని స్వప్నంగానే మిగిలిపోనిస్తున్నారు. ప్రతి ప్రాజెక్టు పూర్తవ్వాలని, ప్రాజెక్టులు నీళ్లతో కలకలలాడాలని, రైతు ఇంట ఆనందం పండాలని కోరుకున్న నేత వైఎస్ఆర్. ప్రాజెక్టుల ప్రాంగణంలోనే అధికారులను సమావేశపరిచి వాటికి సంబంధించిన విషయాలను చర్చించేవారు వైఎస్ఆర్. అంతేకాదు, రెండవసారి అధికారంలోకి వస్తే రైతులకు 9 గంటల ఉచిత విద్యుత్ ఇస్తానని ప్రకటించారు వైఎస్ఆర్.
దురదృష్టవశాత్తు వైఎస్ఆర్ మరణం రైతుల పాలిట శాపమైంది. అప్పుడే గాడిన పడుతున్నాయని అనుకున్న రైతుల జీవితాలు వైఎస్ఆర్ మరణంతో మళ్లీ కకావికలం కావడం మొదలైంది. అన్నదాత కష్టాల్లో ఉన్నాడు. అన్నపూర్ణగా పేరుగాంచిన రాష్ట్రం అయ్యో రామచంద్ర అంటోంది, ఆదుకోమని వేడుకుంటోంది. రైతులు పొలాలు అమ్ముకోవాలి లేకపోతే ప్రాణాలు తీసుకోవాలి అంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ధైర్యం చెప్పడానికి చెల్లి షర్మిలను పంపించారు. మనమందరం చేయి చేయి కలుపుదాం, ఒకటవుదాం. ప్రియతమ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలను నెరవేరుస్తాం. అన్నదాత అడుగే రాష్టానికి అడుగుజాడ, ఇది నమ్మిన నేత వైఎస్ఆర్. అందుకే రైతు బతుకు పండించడానికి అహర్నిశలు కృషి చేశారు. రైతు సంతోషమే తన సంతోషంగా బతికారు. ఇప్పుడు ఆయన బిడ్డలది కూడా అదే బాట, రైతు బాట. ఇది అన్నదాత స్పెషల్ ఎడిషన్. స్టే ట్యూన్.